డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ చెప్పుకుందాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో నేను వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలానే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఇంతకుముందు. ఈ మధ్యలో అవి ఆపేసి 9th క్లాస్ చెప్తున్నా. సరే, ఇందులో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పండి సార్ అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే లెసన్ నేను చెప్పాల, అయినా కూడా ఇందులో ఏమొస్తాయో చూద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 రావచ్చు, లేదా 4 మార్క్స్ క్వశ్చన్ 1 రావచ్చు. అంటే ఏ రకంగా అయితేనేమి ఈ లెసన్లో మనం 4 మార్క్స్ గెయిన్ చేయగలం అన్నమాట. సో ఈ లెసన్ కేర్ఫుల్గా చదవాల్సిన లెసనే. నేను లెసన్ తర్వాత మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా అయితే మొదట లెసన్ విని తర్వాత ఈ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. సరే, మీకు ఐపీఈ ఓరియంటేషన్లో నేను ఫస్ట్ సింపుల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి మీరు. నేను మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోయేలోపు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ బ్రీఫ్గా చెప్పేసి తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతా, ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సరే, ఇప్పుడు ఇది ఒక కంటైనర్. కంటైనర్ అంటే ఒక పాత్ర, దీని నిండా గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎవ్రీ గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. దీని నిండా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయట, ఆ పార్టికల్స్ని మాలిక్యూల్స్ అంటారు. ఇది ఒక గ్యాస్ మాలిక్యూల్, ఇది ఒక గ్యాస్ మాలిక్యూల్, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, అవే గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే, ది మాలిక్యూల్స్ ఆఫ్ ఏ గ్యాస్ ఆర్ ఐడెంటికల్. ఎలా ఉంటాయి అవి? ఒక గ్యాస్కు సంబంధించిన మాలిక్యూల్స్ ఐడెంటికల్గా ఉంటాయి. అంటే ఒక మాలిక్యూల్ ఎలా ఉంటుందో ఇంకొక మాలిక్యూల్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఐడెంటికల్ అంటే స్పెరికల్, అంటే గోళాకారంగా ఉంటాయి. అవి ఏదో ఒక షేప్లో, రకరకాల షేప్స్లో ఉండవు, అన్నీ కూడా గోళాకారంగా స్పెరికల్ షేప్లో ఉంటాయి. రిజిడ్, చాలా గట్టిగా ఉంటాయి. ఈ మాలిక్యూల్ గట్టిగానే ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, అంటే ఒక మాలిక్యూల్ని ఇంకొక మాలిక్యూల్ ఢీకొంటే కొల్లైడ్ అయితే అది ఎలాస్టిక్ కొల్యూజన్ అనమాట. అండ్ ఇవన్నీ పాయింట్ మాసెస్, నేను చూపించినట్టు ఇంత సైజులో ఉండవు. ఆ మాలిక్యూల్ అట్లుంటుంది, ఒక పాయింట్ మాస్ అంతే, చుక్క మాదిరి ఉంటుందన్నమాట. అలా ఉంటాయి మాలిక్యూల్స్. మరి దేర్ సైజ్ ఈజ్ నెగ్లిజబుల్ ఇన్ కంపారిజన్ టు ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్. వాటి సైజ్ చాలా తక్కువ, నెగ్లిజబుల్. దేంతో పోలిస్తే ఒక మాలిక్యూల్కు ఇంకొక మాలిక్యూల్కు మధ్య ఉండే దూరంతో పోలిస్తే అది ఎంత ఉంటుందంటే రఫ్గా 10⁻⁹ మీటర్స్. ఈ మధ్య దూరంతో పోలిస్తే ఈ సైజ్ చాలా తక్కువ అన్నమాట. నెక్స్ట్, ది వాల్యూమ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ నెగ్లిజబుల్ ఇన్ కంపారిజన్ టు ది వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. ఒక్కొక్క మాలిక్యూల్ వాల్యూమ్ చాలా తక్కువ, ఈ మొత్తం వాల్యూమ్తో పోలిస్తే ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ చాలా తక్కువ అన్నమాట. మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ ఆర్ ఇన్ ర్యాండమ్ మోషన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ ఆల్ పాసిబుల్ వెలాసిటీస్. ఈ మాలిక్యూల్స్ ఏమైనా రెస్ట్లో అలానే ఉంటాయంటే అలా ఉండవు, అవి ఎటు పడితే అటు ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఒక మాలిక్యూల్తో ఇంకొక మాలిక్యూల్ ఢీగొంటూ అలానే కంటైనర్ యొక్క వాల్స్ని కూడా ఢీగొంటూ ఉంటాయి అన్నమాట. అవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి, అలా కంటిన్యూస్గా అలా జరుగుతుంటుంది అన్నమాట. నెక్స్ట్, దేర్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ లై బిట్వీన్ 0 అండ్ ఇన్ఫినిటీ. మరి వీటి స్పీడ్స్ ఎంత ఉంటాయంటే కొన్నిటి స్పీడ్ 0 ఉండొచ్చు, కొన్నిటి స్పీడ్ 10 ఉండొచ్చు, అండ్ కొన్నిటి స్పీడ్ ఇన్ఫినిటీ వరకు కూడా ఉండొచ్చు. సో ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క స్పీడ్తో అటు ఇటు మూవ్ అవుతుంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ది గ్యాస్ మాలిక్యూల్స్ కొలైడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ అవి ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి, పాత్ర యొక్క గోడలతో కూడా ఢీకొంటుంటాయి అన్నమాట.
ఈ కొల్యూజన్స్ అన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొల్యూజన్స్. ఈ టైం అనేది అంటే ఒకదాంతో ఒకటి కొల్లైడ్ అయినప్పుడు ఆ కొల్యూజన్ టైం చాలా తక్కువ, అంటే సడన్గా ఢీకొంటాయి అంతే. నెక్స్ట్ ది నంబర్ ఆఫ్ కొల్యూజన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ గ్యాస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎన్ని కొల్యూజన్స్ జరుగుతాయి అంటే పర్ యూనిట్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, మారదు. వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ కానీ రిపల్సివ్ ఫోర్సెస్ కానీ ఉండవు. ఇది ఒక మాలిక్యూల్ కదా, మరి ఇది ఇంకొక మాలిక్యూల్ కదా, వీటి మధ్య ఏమన్నా అట్రాక్షన్ ఉంటుందా అంటే ఏం అట్రాక్షన్ ఉండదు, రిపల్షన్ ఉండదు, అలా ఉంటాయి అవి. నెక్స్ట్ వాటి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉండదు ఆ మాలిక్యూల్స్ మీద. ది చేంజ్ ఇన్ మూమెంట్ మీద ట్రాన్స్ఫర్ టు ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్ కాజింగ్ ప్రెషర్. ఇప్పుడు అవి అటు ఇటు ఢీకొంటూ ఉంటే వాటి మూమెంటం చేంజ్ అవుతుంది కదా, ఆ మూమెంటం చేంజ్ అయిందంటే అర్థమైందంటే ఈ వాల్స్ మీద ప్రెజర్ అప్లై చేస్తాయి, ఒత్తిడిని కలగజేస్తాయి, అదే ప్రెజర్ అంటే. అంటే ఈ మాలిక్యూల్స్ వచ్చి గోడల్ని ఇలా ఢీకొంటుంటాయి కదా, అన్ని వైపులకు ఢీకొంటాయి, అందువల్ల ఒత్తిడి అనేది ఏర్పడి ప్రెజర్ కలుగుతుందన్నమాట వాల్స్ మీద. ఓకే, ది డెన్సిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ది కంటైనర్. ఒకచోటేమో అన్ని దగ్గర దగ్గరగా ఉండి మాలిక్యూల్స్ అక్కడ డెన్సిటీ ఎక్కువగా, ఇంకొక చోట కాస్త దూర దూరంగా ఉండి అక్కడ డెన్సిటీ తక్కువగా, అలా ఉండదు. డెన్సిటీ ఒకే రకంగా ఉంటుంది, అంటే మాలిక్యూల్స్ అన్ని యూనిఫామ్గా ఉంటాయి, ఒకచోట రద్దీగా ఒకచోట దూర దూరంగా అలా ఉండవు, యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటాయి ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా. ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటారన్నమాట. ఇప్పుడు మనం ఇది నేర్చుకున్నాం కాబట్టి దీని నుంచి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి కదా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే అందులో మొదట మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి అని అడిగాడు. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇది ఒక కంటైనర్ కదా, ఈ కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉందనుకోండి, ఈ మాలిక్యూల్ ఇలా వెళ్ళి ఇంకొక మాలిక్యూల్తో కొలైడ్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే λ1. మరలా అది టర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొక మాలిక్యూల్తో కొలైడ్ అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ λ2, ఆ తర్వాత ఇటెటో వెళ్ళి ఇంకొక మాలిక్యూల్తో కొల్లైడ్ అయింది, అప్పుడు వెళ్ళిన డిస్టెన్స్ λ3. ఈసారి ఇంకొక మాలిక్యూల్తో కొల్లైడ్ అయింది, అప్పుడు వెళ్ళిన డిస్టెన్స్ λ4. అలా చాలా సార్లు కొల్లైడ్ అవుతూ ఫైనల్గా అది రెస్ట్లోకి వచ్చి ఆగిపోతుంది. తర్వాత మరలా కొల్యూజన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఈలోపుగా అది ఎంతెంత దూరాలు ప్రయాణించింది, λ1, λ2, λ3 అట్లా కదా, టోటల్ డిస్టెన్స్ ఎంత వెళ్ళినట్టు అది λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 ప్లస్ λ4 ప్లస్ λn/ ఎన్ని కొల్యూజన్స్ జరిపింది, n కొల్యూజన్స్. అట్లా వేస్తే వచ్చే యావరేజ్ డిస్టెన్స్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. అంటే ఒకసారి 3 సెంటీమీటర్స్, ఒకసారి 2 సెంటీమీటర్స్, అంటే ఒక కొల్యూజన్కు ఇంకొక కొల్యూజన్కు మధ్యలో ఒకసారి 3 సెంటీమీటర్స్, ఒకసారి 2 సెంటీమీటర్స్, ఒకసారి 5 సెంటీమీటర్స్ అలా వెళ్తుంది అనుకో, యావరేజ్ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్లన్నీ కూడి బై ఎన్నిసార్లు అయితే అంత వేస్తామన్నమాట, దాన్నే మీన్ ఫ్రీ పాత్ అంటారు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ గ్యాస్ మాలిక్యూల్ బిట్వీన్ సక్సెసివ్ కొల్యూజన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ కొల్యూజన్స్ వేస్తే వచ్చేదే మీన్ ఫ్రీ పాత్. ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ గ్యాస్ మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొల్యూజన్స్ ఈజ్ నోన్ యాజ్, అంటే 2 వరుస కొల్యూజన్స్ మధ్య అది ఎంత డిస్టెన్స్ అయితే యావరేజ్గా వెళ్తుందో అదే మీన్ ఫ్రీ పాత్. ఓకే, మీకు మీన్ ఫ్రీ పాత్ అంటే తెలిసిపోయింది. నెక్స్ట్ నేమ్ 2 ప్రామినెంట్ ఫినామినా విచ్ ప్రొవైడ్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులార్ మోషన్. అంటే మాలిక్యూల్స్ అనేవి రెస్ట్లో ఉండవు, అవి అటు ఇటు తిరుగుతుంటాయని కదా నేను మీకు ఇప్పుడు చెప్పాను, దానికి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా అంటే ఈ డాల్టన్స్ లా, అవగాడ్రోస్ లా, బ్రౌనియన్ మోషన్, డిఫ్యూజన్, ఇవన్నీ కూడా ఏమని మనకు ప్రూవ్ చేస్తాయంటే మాలిక్యూల్స్ అనేవి
ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తుంటాయి, అవి రెస్ట్లో ఉండవని ప్రూవ్ చేస్తాయి అన్నమాట. జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ రాయండి అంతే చాలు. నెక్స్ట్, హౌ డస్ కైనెటిక్ థియరీ జస్టిఫై అవగాడ్రో హైపోథసిస్ అండ్ షో దట్ అవగాడ్రో నెంబర్ ఇన్ డిఫరెంట్ గ్యాసెస్ ఈజ్ సేమ్. మరి ఇప్పుడు అవగాడ్రో హైపోథసిస్, అవగాడ్రో అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అతను చెప్పిన హైపోథసిస్ ఏంటి, అతను ఊహగానాలు ఏంటి, అసలు అవగాడ్రో లా స్టేట్స్ దట్ ఏం చెప్తుందంటే, అది ఎట్ ది సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, అంటే టెంపరేచరు ప్రెషరు గనక ఒకే రకంగా ఉన్నట్టయితే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్స్ ది సేమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మీకు అర్థమైందా ఏంటో ఇది? ఇప్పుడు ఒక కంటైనర్లో ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ అంటే ఓటు, మరి అంతే వాల్యూమ్ ఉన్న ఇంకొక కంటైనర్లో, అంతే వాల్యూమ్ ఉన్న ఇంకొక కంటైనర్లో నైట్రోజన్ ఉంది, అంతే వాల్యూమ్ ఉన్న ఇంకొక కంటైనర్లో హీలియం గ్యాస్ ఉంది, ప్రెజరు టెంపరేచరు మార్పు లేదు, ఇక్కడ ప్రెజర్ ఎంత ఉందో ఇక్కడ ప్రెజర్ ఎంత ఉందో ఇక్కడ ప్రెజర్ కూడా అంతే ఉంది, అలాంటప్పుడు దీని లోపల ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 99 ఉన్నాయి అనుకుందాం, దీని లోపల కూడా అన్నీ ఉంటాయట, దీని లోపల కూడా అన్నీ ఉంటాయట, అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటెయిన్స్ సేమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి, ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. దీన్ని అవగాడ్రో హైపోథసిస్ అంటారు. దీన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి ఇలాని. దానికోసం మనము ఒక ఈ ఫార్ములా P=1/3 mnc² అంటే ఇది ఇంపార్టెంట్ కైనెటిక్ థియరీ ఈక్వేషన్ ఇది. దీన్ని మనం డిరైవ్ చేయాలి ఎలా, ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్, సరే ఈ కంటైనర్ని నేను ఇలా గీసి క్లోజ్ చేస్తున్నా. ఈ కంటైనర్లో గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని అటు ఇటు ర్యాండమ్గా తిరుగుతూ ఈ వాల్స్ మీద ప్రెజర్ని అప్లై చేస్తాయి, అన్ని వాల్స్ మీద ఈక్వల్ ప్రెజర్ని అప్లై చేస్తాయి. ఓకే, ఈ ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే 1/3 mnc². ఇది ఒక ఇంపార్టెంట్ కైనెటిక్ థియరీ ఈక్వేషన్. ఇక్కడ పి అంటే ఏంటి, వాల్స్ మీద అప్లై చేసే ప్రెషర్. స్మాల్ ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క మాస్ అన్నమాట. స్మాల్ ఎన్ అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే ఒక చిన్న యూనిట్ వాల్యూమ్ తీసుకున్నారనుకో అందులో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో అది స్మాల్ ఎన్. ఓకేనా? సి అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెలాసిటీని కలిగి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆర్ఎంఎస్ వెలాసిటీ అని ఒకటి డిఫైన్ చేశారు. సో ఇది ప్రెజర్కు సంబంధించిన ఫార్ములా, ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కంటైనర్ నైట్రోజన్ ఉంది, ఇక్కడ ఒక కంటైనర్లో సమ్ హీలియం ఉంది, మరి దీనికి సంబంధించి ఈక్వేషన్ ఇస్తే P=1/3 m1 n1 c1² అదే ఈక్వేషన్ దీనికి ఇస్తే 1/3 m2 n2 c2² అంతే కదా. ఇక్కడ m1 ఏంటి అంటే నైట్రోజన్ మాలిక్యూల్ మాస్, m2 ఏంటి హీలియం మాలిక్యూల్ మాస్, అట్లా అనమాట. వేస్తే ఇప్పుడు రెండు వైపులా 1/3 క్యాన్సిల్ అయిపోయి m1 n1 c1² = m2 n2 c2² దాన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మరి అలా కాకుండా సిన్స్ ది టెంపరేచర్ ఆర్ ది సేమ్, రెండు దీని టెంపరేచర్ ఎంతో దీని టెంపరేచర్ కూడా అంతే అని ముందే చెప్పాను కదా, టెంపరేచర్స్ ఎప్పుడైతే సేమ్గా ఉన్నాయో కైనెటిక్ ఎనర్జీ కూడా సేమే, అంటే టెంపరేచర్ని బట్టే కైనెటిక్ ఎనర్జీ ఉండేది. సో దీని కైనెటిక్ ఎనర్జీ ఎంతో దీని కైనెటిక్ ఎనర్జీ కూడా అంతే, కాబట్టి హాఫ్ mv² కదా కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. మరి హాఫ్ m1 c1² = హాఫ్ m2 c2² క్యాన్సిల్ చేస్తే m1 c1² = m2 c2² ఈక్వేషన్ నెంబర్ 2.
దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వన్లో వన్లో ఏంటి, వన్ ఏంటి, ఎం వన్ ఎన్ వన్ సి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం టూ ఎన్ టూ సి టూ స్క్వేర్ అని కదా. ఇప్పుడు ఎం వన్ సి వన్ స్క్వేర్ వచ్చేసి ఎం టూ సి టూ స్క్వేర్కు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేశారు. ఇంకా మిగిలింది ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ. అంటే మొదటి కంటైనర్లో యూనిట్ వాల్యూమ్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో రెండో కంటైనర్లో కూడా అన్నీ ఉంటాయి. అంటే దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో దీంట్లో కూడా అన్నే మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే మాలిక్యూల్స్ ఈక్వల్ అవగాడ్రో హైపోథసిస్ కరెక్ట్ అని వచ్చేసింది అన్నమాట. అర్థమవుతుందా? సో అవగాడ్రో చెప్పింది ఏంటి, ప్రెషరు టెంపరేచర్ కనుక ఒకటే అయితే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అదే ప్రూవ్ చేశామన్నమాట. అలా ప్రూవ్ చేయడానికి ఈక్వేషన్ని ఉపయోగించుకున్నాం, పి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఎంఎన్సి స్క్వేర్. దీని డెరివేషన్ కూడా ఉంది, తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయటం అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్. ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ అన్ ఐడియల్ గ్యాస్ అట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి అంటే కొన్ని పాయింట్స్, ఓకే ఒకటి రెండు చెప్తాను నేను. బాయిల్స్ లాని చార్లెస్ లాని ఒబే చేస్తే ఐడియల్ గ్యాస్, బాయిల్స్ లాని చార్లెస్ లాని ఒబే చేస్తే ఐడియల్ గ్యాస్ అన్నమాట. అలా ఒబే చేయకపోతే అది రియల్ గ్యాస్. ఇప్పుడు మరి రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్గా ఎప్పుడు పనిచేస్తుందంటే లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ దగ్గర, లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. నెక్స్ట్ బాయిల్స్ లా ఏంటి, చార్లెస్ లా ఏంటి అంటే బాయిల్స్ లా మనకి గ్యాసెస్లో మూడు మెజరబుల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఒక కంటైనర్లో గ్యాస్ ఉందనుకోండి, కంటైనర్లో గ్యాస్ ఉంటే దానికి త్రీ మెజరబుల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఏమేంటనే చెప్తా నేను, ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్, ఈ మూడు కూడా మెజరబుల్ క్వాంటిటీస్. ఇప్పుడు బాయిల్స్లో ఏం చెప్తుందంటే టెంపరేచర్ కనుక కాన్స్టెంట్గా ఉంటే ఈ ప్రెషరు వాల్యూము ఒకదానికోటి ఇన్వర్సలీ ప్రపోర్షనల్. అంటే ప్రెషర్ పెంచితే వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గిస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. పీఈజ్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు 1/V, లేదా ఇది కనుక ఇటు వస్తే పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దాన్నే ఇంకో రకంగా కూడా రాయొచ్చు, P1V1 ఈజ్ ఈక్వల్ P2V2. ఇదే బాయిల్స్లా. కాబట్టి గ్యాసెస్ విషయంలో మనం కొలవగలిగేవి ఏమేంటి, గ్యాస్ యొక్క ప్రెషర్ మెజర్ చేయొచ్చు, గ్యాస్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందో కూడా కొలవచ్చు, గ్యాస్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో కూడా కొలవచ్చు. వీటి మధ్య బాయిల్స్లా చార్లెస్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ బాయిల్స్లా ఏంటి, టెంపరేచర్ కనుక కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు వీటి మధ్య ఒక రిలేషను, ప్రెషర్ అనేది వాల్యూమ్కు ఇన్వర్సలీ ప్రపోర్షనల్. అంటే P ఈజ్ ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు 1/V, లేదా పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదా P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2 అనేది బాయిల్స్ లా. ఓకే, చార్లెస్ లాస్లు రెండు ఉన్నాయి. అవేంటంటే చార్లెస్ కాన్స్టెంట్ ప్రెజర్ లా, చార్లెస్ కాన్స్టెంట్ వాల్యూమ్ లా, రెండు చెప్తా. చాలా ఈజీ చెప్పడం. నేను చెప్పాను కదా ఇప్పుడు గ్యాసెస్ విషయంలో ఈ మూడు కూడా మెజరబుల్ క్వాంటిటీస్ అని. చార్లెస్ కాన్స్టెంట్ ప్రెజర్ లా అంటే ప్రెజర్ కాన్స్టెంట్, అప్పుడు రిలేషన్ వీటి మధ్య ఉంటుంది. వాల్యూము టెంపరేచరు ఒకదానికోటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇదే ఇలా. చార్లెస్ కాన్స్టెంట్ ప్రెజర్ లా చెప్పమంటే ఏం చెప్పాలి తెలుసా మీరు, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ది వాల్యూమ్ ఆఫ్ ఏ గివన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్, లేదా V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదా V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. ఇది చార్లెస్ కాన్స్టెంట్ ప్రెజర్ లా. ఇక్కడ ఉంచి చూడండి, మరి కాన్స్టెంట్ వాల్యూమ్ లా నేను చెప్తాను చూడండి, దీనిలాగానే కదా. అదే ఎట్లా చెప్పాలి, గ్యాసెస్ విషయంలో మెజరబుల్ క్వాంటిటీస్ ఈ మూడే కదా. ఈసారి కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్, అప్పుడు రిలేషన్ వీటి మధ్య ఉంటుంది.
పి ప్రపోర్షనల్ టు టి, అంటే ప్రెజరు టెంపరేచరు ఒకదానికోటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఆ టైంలో వాల్యూమ్ కాన్స్టెంట్, కాబట్టి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ది ప్రెజర్ ఆఫ్ ఎ గివన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. చూసారు, నేనేం బై హార్ట్ చేయట్లా, దీన్ని చూసి చెప్తున్నా. పి బై టి ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, లేకపోతే పి వన్ బై పి వన్ బై టి వన్ ఈజ్ ఈక్వల్ పి టూ బై టి టూ, ఇలా అయినా చెప్పచ్చు అనమాట. ఓకే, చార్లెస్ లా కూడా అయిపోయిందనమాట. బాయిల్స్ లా ఒకటైతే చార్లెస్కి సంబంధించి రెండు లాస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. ఈ డాల్టన్ అనే సైంటిస్టు ఒక ఇంపార్టెంట్ లా చెప్పాడనమాట. దీన్ని డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అంటారు. అది ఏంటో చూద్దాం. ది టోటల్ ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ఎ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఇన్ ఎ వెజల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రెజర్స్ విచ్ ఈచ్ గ్యాస్ ఎగ్జర్ట్స్ ఇఫ్ ఇట్ అలోన్ ఆక్యుపైడ్ ది సేమ్ వాల్యూమ్ ఎట్ ఎ గివన్ టెంపరేచర్. ఏంటిది, మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక కంటైనర్ లేకపోతే వెజల్. దీని లోపల నైట్రోజన్ గ్యాస్ ఉంది, N2, అంటే కొన్ని నైట్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆక్సిజన్ గ్యాస్ కూడా ఉంది. తర్వాత CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంది, హీలియం ఉంది, అంటే చాలా గ్యాసెస్ ఉన్నాయన్నమాట. ఇవి ఎలాంటి గ్యాసెస్ అంటే ఒకదాంతో మరొకటి రియాక్షన్ చెందని గ్యాసులు అనుకోండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆక్సిజన్ తీసేయండి. అసలు ఈ గ్యాసెస్ ఒకదాంతో మరొకటి రియాక్ట్ కానటువంటి గ్యాసెస్, ఇవన్నీ కలిసి ఈ కంటైనర్ వాల్స్ మీద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఎగ్జర్ట్ అంటే కలగజేయటం. ఇవన్నీ కలిపి కంటైనర్ వాల్స్ మీద ఎంత ప్రెషర్ని కలగజేసాయంటే పి. ఓకేనా? ఈ డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్తాడంటే, ఆ ప్రెజర్ ఎంత ఉంటుందో, ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా, సేమ్ కంటైనర్, దాంట్లో ఈ ఫస్ట్ గ్యాస్నే ఫిల్ చేయండి. ఈ ఫస్ట్ గ్యాసే అంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. అప్పుడు అది కలగజేసే ప్రెజర్ P1 అనుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్యాస్ని తీసేయండి. ఈ రెండో గ్యాస్తో సేమ్ కంటైనర్ని నింపండి. అప్పుడు రెండో గ్యాస్ ఒక్కటే ప్రెజర్ను ఎగ్జర్ట్ చేస్తుంది. అది కలుగజేసే ప్రెజర్ P2. అలానే ఈసారి దీన్ని తీసేయండి. ఈ కంటైనర్ మొత్తాన్ని మూడో గ్యాస్తో ఫిల్ చేయండి. అప్పుడు అదేం చేస్తుంది, P3 ప్రెజర్ను ఎగ్జర్ట్ చేసిందనమాట. అంటే ఇండివిజువల్గా అవి కలుగజేసే ప్రెజర్స్ P1, P2, P3 అండ్ సో ఆన్, ఇంకా చాలా గ్యాసులు ఉంటాయి అండ్ సో ఆన్. అప్పుడు ఎంతంటే ఈ పి వచ్చేసి వీటి సమ్కు సమానమాట. పి ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ సో ఆన్ అప్ టు PN. దీన్నే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అంటారు. సో ది టోటల్ ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ఎ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఇన్ ఎ వెజల్, ఒక వెజల్లో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి, ఒకదాంతో ఒకటి రియాక్షన్ చెందని గ్యాసులు, అవి కలుగజేసే మొత్తం ప్రెజర్ ఎంత ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రెజర్స్ విచ్ ఈచ్ గ్యాస్ ఎగ్జర్ట్స్ ఇఫ్ ఇట్ అలోన్ ఆక్యుపైడ్ ది సేమ్ వాల్యూమ్. అంటే ఈ కంటైనర్ని ఒక్కొక్క గ్యాస్తో నింపినప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెజర్స్ అన్నిటినీ కలిపితే వచ్చే ప్రెజరే పి అవుతుందన్నమాట. అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. పి ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ ఆన్ అప్ టు ప్లస్ PN. ఇది డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అంటే ఇదే. ఓకే, నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది కంటైనర్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కంటైనర్ షేప్ ఏ షేప్లో అయినా ఉండని, కంటైనర్ షేపు ఎలా ఉన్నా కూడా కంటైనర్ షేప్ తోటి ఏం సంబంధం లేదు. కంటైనర్ ఏ షేప్లో ఉన్నా లోపల ఉన్న ప్రెజర్ అనేది అంతే ఉంటుందన్నమాట.
సో ఎందుకని అంటే మీరు ఇప్పుడే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చూసారు, పి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఎంఎన్ వి స్క్వేర్ అని, లేకపోతే ఎంఎన్ సి స్క్వేర్ ఎట్లా అని చెప్పచ్చు. ఇది ప్రెషర్ అనేది ఎం అంటే మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, సి అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ. వాటి మీద డిపెండ్ అయింది కానీ ప్రెషరు కంటైనర్ షేప్ మీద డిపెండ్ అయినట్టుగా ఈ ఈక్వేషన్లో ఎక్కడా లేదు కదా. కాబట్టి అర్థం ఏంటంటే ప్రెషర్ అనేది కంటైనర్ యొక్క షేప్ మీద డిపెండ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏ గ్యాస్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ది టోటల్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ ఇన్ విచ్ ఏ సిస్టమ్ కెన్ ప్రొసెసెస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పార్టికల్ ఉందనుకోండి, ఆ పార్టికల్ కదులుతున్నది, దానికి ఎక్స్ డైరెక్షన్లో కొంత ఎనర్జీ ఉంటుంది, అలానే ఆ పార్టికల్కి వై డైరెక్షన్లో కూడా కొంత ఎనర్జీ ఉంది, జెడ్ డైరెక్షన్లో కూడా కొంత ఎనర్జీ ఉంది. ఎన్ని డైరెక్షన్స్లో అయితే దానికి ఎనర్జీ ఉంటుందో, అంతేకాకుండా ఒకటి ఇంకొక దాని మీద డిపెండ్ కాకూడదు, దాన్నే ఆ నంబర్నే దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ది టోటల్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ ఇన్ విచ్ ఏ సిస్టమ్ కెన్ ప్రొసెసెస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎన్నైతే ఒక పద్ధతుల్లో ఒక సిస్టమ్కు ఎనర్జీ ఉందో అవే దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. మోనో అటామిక్ గ్యాస్ కనుక తీసుకుంటే, మీరు మోనో అటామిక్ గ్యాస్ అంటే హీలియం కానీ, ఆ హీలియమే మోనో అటామిక్ గ్యాస్, లేకపోతే నియాన్ కానీ, అంటే దాని మాలిక్యూల్లో ఒక్క ఆటమే ఉంటుందన్నమాట. అలాంటి గ్యాస్ కనుక మీరు తీసుకున్నట్టయితే దానికి 3 ట్రాన్స్లేషనల్ మోషన్స్ ఉంటాయి కాబట్టి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే అది ఎక్స్ డైరెక్షన్లో అయినా ఇలా కదలగలదు, ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే అదే, వై డైరెక్షన్లో అయినా కదలగలదు, జెడ్ డైరెక్షన్లో అయినా కదలగలదు కాబట్టి దానికి 3 ట్రాన్స్లేషనల్ మోషన్స్ ఉంటాయి కాబట్టి దానికి 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏది? మోనో అటామిక్ గ్యాస్. అలా కాకుండా డై అటామిక్ గ్యాస్ ఉందనుకోండి, O2 లేకపోతే N2 లేకపోతే H2 లేకపోతే Cl2, ఇవన్నీ డై అటామిక్ గ్యాసెస్ కదా, వాటికి 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. దీనిలాగనే 3 ట్రాన్స్లేషనల్ అండ్ 2 రొటేషనల్, మొత్తం 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. డీటెయిల్డ్గా కావాలంటే మనం లెసన్లో చెప్పుకుందాం, డై అటామిక్ గ్యాస్కి 5 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ట్రై అటామిక్ గ్యాస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఓజోన్ కానీ, అది కదా ట్రై అటామిక్ గ్యాస్, దానికి ఎన్ని ఉంటాయంటే 3 ట్రాన్స్లేషనల్ మోషన్స్, 3 రొటేషనల్ మోషన్స్ ఉంటాయి కాబట్టి 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అలానే టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే దానికి ఇంకా కూడా వైబ్రేషనల్ మోషన్ కూడా ఒకటి వస్తుంది, వైబ్రేషనల్ మోషన్, అంటే ఓవరాల్గా దీనికి 7 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో మోనో అటామిక్ గ్యాస్కి అయితే 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, డై అటామిక్ గ్యాస్కి అయితే 5, ట్రై అటామిక్ గ్యాస్కి అయితే 7. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్. మీకు పి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఎంఎన్ సి స్క్వేర్ అని తెలుసు కదా, అది ఇంపార్టెంట్ ఈక్వేషన్ అని నేను చెప్పాను కదా, 1/3 ఎంఎన్ సి స్క్వేర్. ఓకే, దాన్ని 1/3, ఎం అంటే మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే మొత్తం ఎన్ ఉన్నాయనుకో మాలిక్యూల్స్, మొత్తము వాల్యూమ్ వి ఉందనుకోండి, అప్పుడు ఎన్ బై వి వేస్తే స్మాల్ ఎన్ వస్తుంది. అంటే 10 యాపిల్ పండ్లు 100 రూపాయలు అనుకో, ఒక యాపిల్ పండు ఎంత? 100/10 కదా, అలానే వేసారన్నమాట. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలంటే టోటల్ నంబర్ ఆఫ్
మాలిక్యూల్స్ బై టోటల్ వాల్యూమ్ ఇంటూ సి స్క్వేర్ ఇలా వేశా. తర్వాత ఈజ్ ఈక్వల్ టు 1/3 ఒక్కొక్క మాలిక్యూల్ మాస్ స్మాల్ ఎం, మొత్తం ఎన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ రెండు మల్టిప్లై చేస్తే మొత్తం మాస్ వస్తుందన్నమాట, బై మొత్తం వాల్యూమ్ ఇంటూ సి స్క్వేర్. అంటే 1/3 మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ, 1/3 రో సి స్క్వేర్. అందుకనే ఇక్కడ అది నేరుగా వేశాడు. అది ఎలా వచ్చిందో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఏం చేద్దామంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. దానివల్ల మనకేం నష్టం ఏముంది, క్యాన్సిల్ చేస్తే అదే కదా వచ్చేది. అంటే 2/3 హాఫ్ రో సి స్క్వేర్ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ లాగానే అది కూడా ఉంది, దాన్ని ఈ అంటారు. ఈ అంటే ఇక్కడ హాఫ్ రో సి స్క్వేర్, దీన్ని కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటారనమాట. కాబట్టి ఇప్పుడు మనకేమని వచ్చిందంటే ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. అదే ప్రెజర్కు కైనెటిక్ ఎనర్జీకి మధ్య ఉండే రిలేషన్. హెన్స్ ది ప్రెజర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ న్యూమెరికలీ ఈక్వల్ టు 2/3 అంటే 2/3 ఆఫ్ ది మీన్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్. సో దీన్ని మనం ప్రూవ్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. అంటే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి ఇక్కడ ఈ లెసన్లో, కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. లేదా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయినా రావచ్చు. ముందు వీటిల్ని చదువుదాం, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు ది అబ్జల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 టైమ్స్. అబ్జల్యూట్ టెంపరేచర్ని 3 టైమ్స్ కనుక పెంచినట్టయితే వాట్ విల్ బి ద ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ది, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎలా పెరుగుతుంది. విఆర్ఎంఎస్ అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ది కేబిటీ బై ఎం. కేబి అంటే ఇక్కడ కే అని ఇచ్చాడు కానీ దాన్ని కేబి అని రాయాలి. కేబి అంటే బోల్జ్మన్స్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచరు, ఎం అంటే మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ అనమాట. ఇక్కడ కే అనేది కాన్స్టెంటు, ఎం కూడా కాన్స్టెంటే కాబట్టి 3 కూడా కాన్స్టెంటే, తీసేయండి వాటిల్ని. అంటే వి ప్రపోర్షనల్ టు రూట్ టీ అని వచ్చింది, అంతే కదా. మిగతావి తీసేస్తే అంటే V1 ప్రపోర్షనల్ టు రూట్ T1 అండ్ V2 ప్రపోర్షనల్ టు రూట్ T2 కాబట్టి V1/V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ T1/T2. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, T1 ఎంత, సమ్ టీ అనుకోండి. T2 ఎంత, టెంపరేచర్ని 3 రెట్లు చేశాడు కాబట్టి 3T. V1 ఎంత, సమ్ V అనుకో. V2 ఎంత, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయబోతున్నాను నేను, V1కు బదులు V/V2కు బదులు V2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ T1కు బదులు T/T2కు బదులు 3T. అంటే క్యాన్సిల్ చేస్తే 1/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి, V2 ఈజ్ ఈక్వల్ టు √3V. అంటే టెంపరేచర్ని, అబ్సల్యూట్ టెంపరేచర్ని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే ఆర్ఎంఎస్ వెలాసిటీ √3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ఎంఎస్ వెలాసిటీ √3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఎలా చేశామంటే ఫస్ట్ ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీన్ని డిరైవ్ చేస్తాం లెసన్ చెప్పేటప్పుడు. ఇందులో 3 కాన్స్టెంటు, కే అంటే బోల్జ్మన్ కాన్స్టెంటు, ఎం అంటే మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, అవి 3 కాన్స్టెంట్స్ తీసేస్తే వి ప్రపోర్షనల్ టు రూట్ టీ. అంటే ఇలా రాసి V1/V2 ఈజ్ ఈక్వల్ టు √T1/√T2. V1 అంటే V అనుకోండి, V2 అంటే కనుక్కోవాలి, T1 అంటే T అనుకోండి, T2 అంటే 3 రెట్లు పెంచాడు కాబట్టి 3T. ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో గనక సబ్స్టిట్యూట్ చేస్తే V2 ఈజ్ ఈక్వల్ టు √3V. అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ √3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకు వచ్చిందనమాట.
ఇలా చేయాలి 2 మార్క్స్ క్వశ్చన్స్ జాగ్రత్తగా నేర్చుకొని నాకు కామెంట్స్లో పెట్టండి మీకు ఏం కావాలి అనేది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. రైట్.